Hi friends, welcome to my channel. So this topic enti ante haters gurinchi ante mee life lo meerante nachina vaalla gurinchi oka topic mee mundu teeskochanu ante chaala mattuku manam ante nachaka konni konni mana life lo vaallu ante vallaki adhikaram lekapoyina kuda mana life tho konni games aadtu untaru mana nelakinchapachali enti ani involve avutu untaru kontha mandi heart broke chestu untaru kada so vaalla gurinchi anesi nenu ee topic అంటే హేటర్స్ ఎవరికి ఉండరని కాదు ప్రతి ఒక్క మనిషికి హేటర్స్ ఉంటారు లైక్ బిజినెస్ లో గాని లేదా మీ రిలేషన్ లో గాని లేదా మీ ఫ్రెండ్స్ సర్కిల్ లో గాని లేదా మీ చుట్టుపక్కల ఉండే బాండింగ్ వాళ్ళ వల్ల కూడా వస్తూ ఉంటాయి హేటర్స్ ప్రాబ్లం వల్ల సో వాళ్ళ గురించి అనేసి కొన్ని చెప్తాను వాటి వల్ల మనము ఎలా ఉండాలి ఎలా అంటే మన గోల్స్ ని మనం ఎలా రీచ్ అవ్వాలి అని ఫస్ట్ ఏంటి అంటే మనం మనకు అంటే మన క్యారెక్టర్ లో ఏదైనా జరిగే విషయాలు సో పక్కన వాళ్ళకి తెలియడం వల్ల లేదా మన మన క్యారెక్టర్ ని చూసి ఈర్ష్యపడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు సో అది మీ టాలెంట్ అంటే ఏంటి మీరు ప్రూఫ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసిన విషయాలు కానీ ఎవర్తో ఎంత మాట్లాడాలో అవి మాట్లాడి కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది సో ఇంకొకరికి అనడానికి చాయిస్ అనేది ఇవ్వకూడదు ఇవ్వడం వల్ల కూడా మీరు అవమానాలు పడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళతో కొంచెం దూరంగా ఉంటేనే బాగుంటుంది లేదా మీరు అంటూనే ఉండాలి అని మళ్ళీ ఒకసారి మాట్లాడి మళ్ళీ రిపీటెడ్ గా వాళ్ళు అనడం మీరు మీరు వినడము మీరు డిస్టర్బ్ అయిపోయి మీకు మీ గోల్స్ ని మీరు రీచ్ అవ్వలేక సో వీటన్నిటికి మానసికంగా గురయ్యి ఏది చేయలేక లైక్ బిజినెస్ థాట్ అనో లేకపోతే వాళ్ళు అన్నారో వీళ్ళు అన్నారో సో నాలో ఉందో ఏమైనా లోపు సో నేనేమో నేర్చుకోవట్లేదా అని ఒక థర్డ్స్ రావడం కానీ డిప్రెషన్కి వెళ్ళిపోవడము డిస్టర్బ్ అయిపోవడం ఏది చేయకపోవడం సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో అది అది ఇంకొకరికి చాయిస్ అనేది ఇవ్వకూడదు అలా హేటర్స్ మీరు ఎప్పుడూ ఏది చేయకూడదు మీరు నాశనం అవ్వాలని అంటే మీకు వచ్చింది కూడా మీకు మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అలా తిట్టడం కానీ అలా మిమ్మల్ని ఏది సాధించలేక కొన్ని అలా చేస్తూ ఉంటారు ఒక చిన్న పిల్లని చూసినట్టుగా చూస్తారు అది గర్ల్ అయినా బాయ్ అయినా ఇద్దరికి సేమ్ సిట్యుయేషన్స్ ఎదురవుతాయి బాయ్స్కి అయితే ఇంకా ఎక్కువగా ఎదురవుతాయి సో వాళ్ళ ముందు మీరు ఒక చాయిస్ లాగా నిలబడకుండా మీకు అన్ని రైట్స్ ఇవ్వకుండా సో మీకంటూ ఒక రెస్పెక్ట్ అనేది మీరు ఉంచుకోవడం ఇలాంటివి కొన్ని చేయాలి సో అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీరు మీకు తెలిసిన టాలెంట్ని మీరు వేరే వాళ్ళ కానీ అంటే లైక్ ఇప్పుడు వాళ్ళు అంటూ ఉంటే పడడం అనేది అది వేస్ట్ ఆఫ్ ది టైం దే నాట్ గివెన్ ఎనీ సపోర్ట్ టు యూ ఇంకా మీరు నాశనం అవ్వాలి మీకు ఏది సాధించలేకపోయారని అంటారు సో వాళ్ళైతే ఏదైతే మాటలు అంటారో సో దాన్ని రివెంజ్గా తీసుకోండి అంటే సక్సెస్ ఈజ్ ది బెస్ట్ రివెంజ్ సమ్ వన్ హూ హేట్ యూ ఫస్ట్ అది మీరైతే రీచ్ అవ్వండి మీ లైఫ్ని మీరు అచీవ్ అవుతేనే సో మీకు సక్సెస్ అనేది ఎలానో తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పైన మీరు నమ్మకం ఉంచుకోవాలి అంటే వాళ్ళు ఇది అన్నారు నా ఇది అన్నారు అని చెప్పి మీ అంటే మీరు అనేది మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పోగొట్టుకోకూడదు మీరు ఏదైనా నేను సాధిస్తాను సో వాళ్ళు నన్ను ఎందుకు అంటారు నాకేం తెలియదు నేనేం నేర్చుకోలేదు సో వాళ్ళు వచ్చి నాకు పెడతారా లేదు నేను నా ఫుడ్ అంటే లైక్ నా కష్టంతో నేనే ఉండాలి కదా సో నా ఫ్యామిలీ నేనే చూసుకోవాలి కదా బయట వాళ్ళకి ఏంటి అనేది సో వాళ్ళకి చాయిస్ అనేది ఇవ్వకూడదు సో ఇవన్నీ పక్కన పెడితే మీకు తెలిసింది ఏంటి మీరు నేర్చుకోవాలి మీరు ఒకసారి మనసు వాళ్ళకి చాయిస్ ఇచ్చారే అనుకోండి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అవుతుంది సో అది మీ లైఫ్లో మీకు చాలా ఎఫెక్ట్ కూడా అవుతుంది హేటర్స్ నుంచి మీ కొన్ని కొన్నిసార్లు మీరు ఏది చేయలేక అంటే మీకు మీ లైఫ్లో తెలిసినవి కూడా మర్చిపోయి దానికి గురవుతూ ఉంటారు ఏది అటోమత అంటే అటు ఇటు కాకుండా కొంచెం లైఫ్ అనేది చాలా డిప్రెషన్గా లైఫ్ అనేది ఈజీగా తీసుకోండి ఇంకొకరు పక్కన వాళ్ళ మాటల్ని ఫ్రీ అడ్వైస్ ఇచ్చే వాళ్ళ మాటల్ని నమ్మకూడదు ఇన్ఫీరియర్ వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళ మాటల్ని వాళ్ళు కూడా కొంచెం కొంతమంది ఎదగలేక చెడగొట్టే వాళ్ళు ఉంటారు అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మిమ్మల్ని చెడగొట్టాలని మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఇంత ఎదుగుతున్నారని చూడలేక ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీలో అవి జరగలేవని కొన్ని ఇలా జరుగుతూ ఉంటాయి సో వాళ్ళ నుంచి మనం బయటపడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హేటర్స్ మీకైతే మీకు తెలిసే ఉంటుంది కదా ఆ హేటర్స్ నుంచి వాళ్ళ ముందు మీకు తక్కువ అవ్వకుండా వాళ్ళకి చాయిస్ ఇవ్వకుండా నీ ఫ్యామిలీ గురించి నీ లైఫ్ గోల్స్ ఏమి ఉన్నాయో దానికి మీరు రీచ్ అవ్వాలని రీచ్ అవ్వాలి సో వేరే వాళ్ళ మాటలకి గురవి కానీ మీ ఫ్యామిలీని డిస్టర్బ్లో పెట్టడం మీరు డిస్టర్బ్ అయిపోవడం మీ లైఫ్ని గోల్ సాధించలేక సో
ఇలాంటివి చేయకుండా ఒక చిన్న సలహా నిన్నవి చెప్దామనుకున్నాను. హేటర్స్ గురించి చెప్పుకొని నవ్వడం కానీ, వాళ్ళకి ఇలా చాయిస్ ఇస్తూ ఉంటారు. సో మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా హేటర్స్ ఇట్లా మీ పట్ల బిహేవ్ చేస్తారు. సో వాళ్ళ వల్ల కూడా మీరు చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. సో ఇవన్నీ కొంచెం హేటర్స్కి మనకు దూరంగా ఉండాలంటే మన లైఫ్ గోల్స్ ఏంటో మనం రీచ్ అయ్యే వాళ్ళ లైఫ్లో అంటే వాళ్ళ చేతగానితనము మీపై ఉపయోగించి మిమ్మల్ని ఏది సాధించకుండా మీతో ఫ్రెండ్షిప్ చేయడం కానీ, లేదా మీ ఫ్యామిలీ విషయంలో కానీ వాళ్ళని చెడగొట్టడం కానీ, లేదా నీకున్న బాండింగ్ మధ్యలో నీ గురించి చెడుగా చెప్పడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి హేటర్స్ వల్ల. సో వాళ్ళ నుంచి మనము కొన్ని జాగ్రత్తలు, ఈ చిన్న చిన్న టిప్స్ కొంచెం పాటిస్తే చాలు, అవేవి మనకి ఎంత హేటర్స్ ఉన్నా కూడా మన లైఫ్లో మన గోల్స్ని మనం రీచ్ అవుతాము, మనకి ఏది అనేది చెడగొట్టే వాళ్ళు ఉండరు. సో ఇంకొకరికి చాయిస్ ఇవ్వకుండా మన జాగ్రత్తలో మనం ఉంటూ ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి మన లైఫ్ని యాక్టివ్ అవుతే చాలని అనుకుంటున్నాను. ఈ చిన్న టిప్స్ ఫాలో అవుతే మీ లైఫ్ కూడా బాగుంటుంది. ఎవరితో కానీ మీరు మాటలు పడకుండా వాళ్ళని చూసి అందరూ మధ్యలో అంటే నవ్వుతూ మీ మొహమాటం వల్ల కూడా కొన్ని వస్తూ ఉంటాయి. మెయిన్ థింగ్ అంటే అయితే అంటే ఏదన్నా కూడా పడుతూ ఉండడం వల్ల కొన్ని కొన్ని అవమానాలు వస్తూ ఉంటాయి. చేతగానితనంగా వాళ్ళు అంటే వాళ్ళకి మీరు చాయిస్ ఇస్తున్నారన్నమాట హేటర్స్కి. మీకు ఏదన్నా లైఫ్లో అనడానికి కానీ అదే మీరు సైలెంట్గా ఉండడం అని మీ మౌనంగా ఉండడం కూడా ఏమీ మాట్లాడకపోవడం వల్ల. సో ఇవన్నీ కూడా వాళ్ళకి తిరిగి జవాబు ఇవ్వాలన్నా, మీ లైఫ్ని నీ గోల్స్ని రీచ్ అవ్వాలన్నా వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రారు. ఒకవేళ వచ్చినా కూడా మీ లైఫ్ ఎప్పుడు సక్సెస్ఫుల్గానే ఉంటుంది. మిమ్మల్ని ఓడించే చేతగాని వాళ్ళ లైఫ్ అనేది అలా మీకు ఎవరైతే అన్నారో వాళ్ళ పట్ల అదే చూపిస్తుంది. సో అందుకే ఫ్రెండ్స్ ఎవరి మాటలు వినకండి. హేటర్స్ అనేది మీ లైఫ్లో ప్రతి ఒక్క లైఫ్లో ఉంటుంది. సో వాళ్ళ దగ్గర మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తేనే మన లైఫ్ బాగుంటుంది. సో అందుకని నేను ఈ టాపిక్స్ చెప్తాను కొంతమందికి యూజ్ అవుతుందని. ఇప్పుడు ఈ హేటర్స్ అనేది ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది, ఉండలే కానీ కాదు. సో వాళ్ళ నుంచి మనము మన లైఫ్ని అంటే మన లైఫ్ని యాక్టివ్ అవ్వడమే మన గోల్. సో దాన్ని మనం యాక్టివ్ అవుతే చాలు, ఇంకెన్ని మాటలు వచ్చినా ఏవైనా కూడా అవి పక్కన పెట్టేస్తే మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవరికి ఒక చాయిస్ అనేది ఇవ్వకూడదు. సో ఆ ఉద్దేశంతోనే నేను ఈ వీడియో తీశాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.